మీకు ఉదాహరణ చెప్తాను. ఇందిరాగాంధీ హిందువుల్ని, కొన్ని లక్షల మందిని జనాభా నియంత్రణ కోసం, ఎవడు హిందూ అయితే వాడినే కోసారు, గుర్తుపెట్టుకోండి. ముస్లింలు స్వతంత్రం వచ్చినప్పుడు ఇంతమంది లేరు, ఇందిరాగాంధీ టైంలో ఇంతమంది లేరు. వాళ్ళు పెరిగి మనం ఎలా తిరిగాము? జనాభా నియంత్రణ జరగలేదు ఇందిరాగాంధీ టైంలో. హిందూ నియంత్రణ, హిందూ జనాభా నియంత్రణ జరిగింది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడల మీద చూసేవాళ్ళం. ఏమని ఇద్దరూ లేకపోతే అంటే ఇలా ఉండేది. కొన్నాళ్ళ తర్వాత 5 చదివినప్పుడు అది ఉండేది. 7-8లోకి వచ్చాక ఇద్దరు ముత్తు ఆపే వద్దు. తర్వాత 10th ఏజ్కి వచ్చాక 10th 8 ఆ టైంకి, అంటే అప్పటికి లేదనుకో ఇందిరాగాంధీ. నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఇద్దరు లేక ఒక్కరు. ఆ తర్వాత ఉన్నారని అన్నాం. ఇవన్నీ హిందువులకే, గుర్తుపెట్టుకోండి. ముస్లింలలో జనాభా నియంత్రణకి చట్టాలు ఏం లేవు. వాళ్ళకి ఒక ఉద్యమం ఉంది. ఏంటది? హమ్ 5 హమ్కో 25, 4 బేబీస్ 40 బేబీస్. అది వాళ్ళ ఉద్యమం. ప్రపంచం అంతా ఇస్లాం ఉండాలనేది వాళ్ళ యొక్క చిరకాల జీవితకాల వాంఛ. దాని మీద పనిచేస్తారు. క్రైస్తవ ప్రపంచంతో ఉండాలి, వాళ్ళు పనిచేస్తారు. మన లక్కూర్లు జనవరి 25కి, డిసెంబర్ 31కి కేకుల కోసం బోకుల్లా వెళ్ళి ఆ పాచిపోయిన కేకుల కోసం తిరుగుతుంటారు. అందులో శర్మ ఉంటాడు, అందులో శక్తి ఉంటాడు, అందులో రెడ్డి ఉంటాడు, అందులో చౌదరి ఉంటాడు, అందులో కాపు ఉంటాడు. కాబట్టి మన ధర్మనాశనం అటువైపు జరగట్లేదు, ఇటువలన జరగలేదు. మారాల్సింది హిందువులు. అన్ని మతాలు సమానం అనేవాడు లక్కోరు. రికార్డు చేస్తూ చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తా, 10 లక్షలు ఇస్తా అని ఆయన రోడు కింద తిరుగుతారు. అంతే, అదొకటే చేస్తారు. నెంబర్ ఇస్తే ఫోన్ చేయరు. ఈ దేశానికి ఇస్లాం కంటే, క్రైస్తవం కంటే కూడా ఓటు వేయని హిందూ ప్రమాణం, అన్ని మతాలు సమానం అనేవాడు ప్రమాణం. జీ సున్నెకెళ్ళియా అది అప్పుడు వస్తుంది అని మాకు. మనం ఇలా ప్రశాంతంగా ఉండాలంటే జావేద్ హబీబ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? జావేద్ హబీబ్ అని మీ అప్పుడు ఏక సెలూన్ వాళ్ళ బార్బర్. మన దేశంలో 1000 సెలూన్లు ఉన్నాయి. ఓకే, మ్యాక్సిమం అక్కడ కటింగ్ చేసేవాళ్ళు వాళ్ళే. అంటే వాళ్ళకి 2 రకాల కట్టింగ్లు వచ్చు, 3 కట్టింగ్ కూడా వచ్చు. అది వాళ్ళు చక్కగా నెత్తి మీద ఉమ్మేసి చేస్తారు, తెలుసా? వీడియో కూడా ఉంది. అయితే విషయం ఏంటంటే, నిన్న జావేద్ అక్తర్ అని ఆయన చెప్పాడు, ఏ భారత్మే సెక్యులరిజం సిర్ఫ్ హిందూస్ మెజారిటీ అనే తక్కువ. హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలమే ఈ దేశంలో సెక్యులరిజం రాజ్యాంగం ఉంటుంది. వన్స్ హిందూస్ ఆర్ డిక్రీజ్డ్, నో రాజ్యాంగం, నో సెక్యులరిజం. కాబట్టి హిందువులు కులానికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, మతానికి ఎక్కువ ప్రాధాన్యం, పార్టీలకు చాలా తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం అమ్ముడుపోవడం కాదు, స్వాభిమానంతో జీవించాలి. అల్లూరి సీతారామరాజు చనిపోకుండా, అలా బలిగిపోకుండా పెళ్లి చేసుకుని బతికేయచ్చు. కానీ ఆయన ఎందుకు ఫైట్ చేశాడు? ఈ బ్రిటిష్ క్రైస్తవ కుక్కల వలన ధర్మనాశనం. కాబట్టి క్రైస్తవాన్ని పాటించే ఎనీ ఇండియన్ వాళ్ళు దేశద్రోహులే. ఎందుకంటే వాడి పూర్వీకుని వాడు అవమానిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు ఎక్కడికి వెళ్తాడు? అకార్డింగ్ టు బైబిల్ చెప్పండి, నరకానికి. విధర్మ హై అధర్మ హై, ఈ సాయి కిరస్తాని దోనో ఏకి హై, విధర్మ హై. అందుకని మనం మారాలి. మన పిల్లలను కూర్చోబెట్టి చెప్పాలి, చరిత్ర ఇది, ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళల్లో ధర్మనాశనం చేసిన వాళ్ళు వీళ్ళు, ధర్మాన్ని రక్షించిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అయోధ్యలో రామాలయం కట్టారండి, నీకు ఇబ్బంది ఉంటాయని పట్టుకుంటారు. పర్వాలేదు,
అయోధ్య రామాలయం కట్టారు కదా, రేపు జనవరి 22 కదా, ఒక ముస్లిం ఓపెన్గా చెప్పాడు, అది ఫేస్బుక్లో వచ్చింది. నేనేం చేయలేకపోవచ్చు, నా కొడుకు ఏం చేయలేకపోవచ్చు, నా మనవడు ఏం చేయలేకపోవచ్చు. ఆ తర్వాత ఎవడో ఒకడు దాన్ని మా వాడు చుకొలగొడతాడు, అది కాన్ఫిడెంట్. ఎప్పటికైనా మేము కొనగొడతాం. 50 అడుగులు బీమ్ పోసేది సార్, స్లాబ్ 50 అడుగులు పోసేది, అయినా మేము దాన్ని బద్దలు కొడతాం. అంటే బద్దలు కొట్టడం విషయంలో వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. నిర్మాణాలు ఏం లేవనుకుని పక్కన పెడదాం. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో అది గాంధార దేశం, హిందువుల దేశం కదా, అక్కడ బుద్ధులది పెద్ద విగ్రహం ఉంటే దాన్ని ఇప్పుడు ఇచ్చేయండి రా, మేము డబ్బులు ఇస్తామని చెప్పారు చైనా వాళ్ళు చెప్పారు. కానీ దాంట్లో గ్రానైట్ అదేదో బాంబులు పెట్టి రాకెట్ లాంచెస్తో బతికొడిచారు. సో ఇప్పుడు నువ్వు శివారాధన చేస్తావా, ఆయన చేయడు, నీకేం ప్రాబ్లం లేదుగా, నేను చేయను, నీకేం ప్రాబ్లం లేదుగా, ఆయన రాముని ఆరాధిస్తాను, నీకేం ప్రాబ్లం లేదుగా, నేను కృష్ణుని ఆరాధిస్తే నీకేం ప్రాబ్లం లేదుగా, ఆయన అల్లాని ఇంకొక ఆయన శివు యేసుని ఆరాధిస్తే కూడా నీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదంటే ఏకం సత్ విప్ర బహుధా వదంతి, ఒకటే సత్యం. చాలా మార్గాలు ఉన్నాయి, మనం చెప్పగలం యాజ్ హిందూస్. ఒకసారి ఎవరినైనా ముస్లింని క్రిస్టియన్ చెప్పమను, అల్లాని యేసుని అమ్మ పైన పర్లేదు అని. ఈ ప్రపంచం 1 అవర్లో ప్రశాంతం అయిపోద్ది సార్. దేవుడు లేడని చెప్పట్లేదు కదండి మనం, దేవుడు ఉన్నాడు అని. నేను మీ పేరేంటి సార్? రామరాజు. మీ అమ్మగారు ఏమి పిలుస్తారు? రాజు అని పిలుస్తారు. రాజు అని ఫ్రెండ్స్ రాజు అని పిలుస్తారు. లేదు ఇంకోటి ఒరే అంటాడు. మీ ఆవిడ ఏమని అంటది? మీ పిల్లల నాన్న అంటారు. ఒకడే కదా సార్ పర్సన్, ఒక పర్సన్కి 4-5 పేర్లు ఉండొచ్చా? దేవుడికి 1000 ఉండకూడదా? నువ్వు చెప్పిన అక్షరాలతోనే పిలవాలా? ఆ మతాలు ఎందుకు నాన్న, అడుగు తినే మతాలు. ఇప్పుడు మీరు మాంసారే శాఖారే? రెండు ఉన్నాయి. మీరు శ్రీరామునికి మాంసం తినరు కదా, కృష్ణాష్టమికి మాంసం తినరు కదా, దసరాకి మాంసం తినరు కదా. అంటే మీకు మాంసాహారం లేకుండా బోల్డ్ పండుగలు చేసుకోగలరు. రామరాజు శనివారం తినవు. మరి రక్తపాతం లేకుండా ఇటు ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ ఒక పండుగ ఉంటే చెప్పు. అంతే, ప్రాణులు హింసించే మతాలు ఎందుకండి? పాకిస్తాన్ దేని వల్ల పుట్టింది, దేనికి పుట్టింది? మతానికే కదా సార్, 1,000,000 మంది చంపితే పుట్టింది. ఎందుకు సార్? ఊరికి భారం సార్. ఎవరు? అన్ని మతాలు సమానమైన లత్కోరు గళ్ళు, ఎంత చరిత్ర కనపడుతుంటే కూడా. కాబట్టి పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేయలేని చవట్ల సెక్యులర్ గురించి మాట్లాడితే ఎలా సార్? సెక్యులర్ గురించి మాట్లాడే ప్రతి ఒడు చెక్కగాడే. ఛాలెంజ్ చేస్తున్నా, రండిరా.